నువ్వు చేసిన మేలు నేను ఎప్పుడూ మర్చిపోను. నన్ను గుర్తుంచుకుని నాకు 50 సంవత్సరాలు ఇప్పుడు నువ్వు వేసిన 15 వేలకి కాపూర్ సంఘం గుర్తుంచుకోరు మమ్మల్ని. దీవించావు నాన్న, నువ్వు క్షణాలు పిలవాలి. నువ్వే కావాలి నాన్న, మళ్ళీ మళ్ళీ నువ్వే కావాలి నాన్న. మాకు చేసింది 4 వేలు ఇళ్ల స్థలాలు ఇచ్చావు, మళ్ళీ 15 వేలు నా మనవరు చేసావు నాన్న. ఎంత చేసావో నీ మేలు నేను తీసుకోను నాన్న. పొలాలకి రైతులకు కూడా సాయం చేసావు నాన్న. అన్ని అన్ని గ్రామాల్లో కూడా బాగా చేసావు నాన్న. మాకు పోతే బిల్లు నాన్న, వారెంట్లు కూడా మమ్మల్ని బాగా చూస్తున్నారు నాన్న. ఏం కావాలన్నా మా ఇంటికి వస్తున్నారు, మమ్మల్ని అడుగుతున్నారు. ఇందులో నన్ను సెలెక్ట్ చేశారు నాన్న. నువ్వు మాట్లాడాలన్నారు నాన్న నీతో, వచ్చాను నాన్న. నువ్వు మళ్ళీ మళ్ళీ గెలవాలి ఇంతే నాన్న. కాపు నేస్తాను గుర్తించి మా కాపు నేస్తం అందరికీ 15 వేల రూపాయలు చెప్పున్నాను. 5 సంవత్సరాలకి 75 వేల రూపాయలు ఇస్తున్నారంటే ఇది మహా అద్భుతం సార్. ఎప్పుడు ఏం వినలేదు. ఇప్పటికి వచ్చి ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇలా చేయలేదు సార్. మన ప్రభుత్వం వచ్చి మొదటి సంవత్సరంలోనే మీరు ఇలా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. అలాగే నా బిడ్డ తరపున మీరు మీ తండ్రి గారి ఆశీస్సులతో మీరు పాదయాత్ర ప్రారంభించి ప్రతి ఇంటికి గడప గడపకి తిరిగి ఆ కష్టపోకాలు తెలుసుకొని నేను విన్నాను, నేను ఉన్నాను, నేను చూశాను అని మాట కట్టుబడి నవరత్నాలు కానుకలు అమలు చేశారు సార్. ఆ మాట ప్రకారంగా అందరికీ అన్ని విధాల ఆ పథకం ప్రకారం అన్ని ఎవరికి ఏ పథకం అందాలో అన్ని అందజేస్తున్నారు సార్. చాలా సంతోషంగా ఉంది బాబు. నాకు కాపు నేస్తం నుంచి మా గ్రామంలో 29 మంది మేము లబ్ధిదారులు వెళ్ళాలి. మేము అందులో నేను కూడా వస్తాను. అందులో మీరు ఇంతవరకు ఏ గత ప్రభుత్వంలో మాకు ఎవరు మాకు సహాయం అందిస్తానని మాకు ఎవరు ఏమి చేయలేకపోయారు. మీరు ఈ రోజున మాకు ఇంతగా సహాయం ఆర్థిక సహాయం చేస్తున్నారంటే అది మీ వల్లే అవుతుందని మేము చెప్పుకోగలుగుతున్నాం. మాకు ఈ రోజున మాకు అనుకోకుండా మాకు తెలియకోకుండానే మాకు సంవత్సరానికి 15 వేలు చొప్పున 5 ఏళ్లకి ప్రతి మహిళకు కాపుల్లో ప్రతి మహిళకు సంవత్సరానికి 15 వేలు చొప్పున 5 ఏళ్లకు 75 వేలు మాకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు సార్ మీరు. కానీ జగనన్నగా ఉండి మీరు ఆ పాప ఆడబడుతులందరికీ జగనన్నగా మీరు ఉండి మా వెన్నంటే ఉండి మాకు ఈ ఆర్థిక పథకాలు ఎన్నో మీరు మాకు చేకూరుస్తారని మేము అనుకుంటున్నామండి. కానీ మాకు ఈ రోజున మాకు ఆ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్లు నెలకి 2 సార్లు ఇచ్చి మాకు అలాగే మాస్కులు ఇచ్చి విడోకి పెన్షన్లు కూడా ఇస్తున్నారు సార్ మాకు. అలాగే మాకు బడ్జెట్ లో కూడా మాకు 2000 కోట్లను నిధులను కేటాయించి మాకు నిజంగా పాపనేస్తామని మీరు నిరూపించుకున్నారు సార్. చిన్న అంగడి పెట్టుకొని ఉంటున్నాను నేను. నాకు ఇద్దరు పిల్లలు సార్. అబ్బాయికి చదువు వసతి దీని కింద 15 రూపాయలు అందింది సార్. అంతేకాకుండా కొన్ని సంవత్సరాలు ఇళ్ల స్థలం కోసం తిరిగి తిరిగి చిత్తూరు కలెక్టర్ దగ్గర కూడా పోయించినాను సార్. అటువంటిది ఇప్పుడు నా పేరు ఇంటి దీంట్లో ఉన్నందుకు సంతోషంగా ఉంది. తర్వాత లక్ష్మీ పార్వతి సంఘంలో లీడర్గా ఉన్నాను సార్. అందులో కూడా జీరో దీంట్లో కూడా వడ్డీ మా సంఘానికి అందింది సార్. మిమ్మల్ని చూసిన దీంట్లో నేను అసలు మాట్లాడలేకుండా పోతున్నాను సార్. తప్పుదంతా అనుకోవాలి సార్. థ్యాంక్ యూ తల్లి. కాపు నేస్తంలో నాకు కూడా లబ్ధి పొందినాను సార్. నేను 15 వేలు అందింది సంవత్సరానికి 15 వేలు 5 ఏళ్ళకి 75 వేలు అని చెప్పి మా వాలంటీర్ చెప్పింది సార్. ముందైతే ప్రతి దానికి మేము అక్కడికి ఇక్కడికి అంతా తిరిగి చేసుకైనా దేనికైనా ఇప్పుడు ఆ ఇబ్బందే లేదు సార్. వాలంటీర్గా చెప్తా అండి, మీకు ఇది ఉంది కా, ఇది అప్లై చేసుకోండి, ఇది అప్లై చేసుకోండి అని ఆ అమ్మాయి చెప్తాంలే సార్. అన్ని చేస్తా అండి, మీకు ఇది వచ్చింది కా, మీకు ఇట్లా అని అన్ని చెప్తాను సార్. చాలా సంతోషంగా ఉంది. పాదయాత్ర ద్వారా కాపబల్లిదల్లో కూడా పేదవారుంటారని గుర్తించి మా కోసం ప్రత్యేకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు గాను ఎంతగానో రుణపడి ఉంటామన్నా. ఈ ఎవ్వరు ఈ పని చేయనటువంటి పని మీరు చేశారన్న కాపులను గుర్తించారు. అలానే ఎన్నో కులాలకి అన్ని పథకాలు ప్రవేశపెట్టినారు కానీ కాపులకు ఎవ్వరే కానీ ఏ పథకం కూడా ప్రవేశపెట్టలేదన్న. మీరు పెట్టినట్టు ఎవ్వరు కూడా ప్రవేశపెట్టలేదు. 15 వేల రూపాయలు ఒక మహిళకి 15 వేల రూపాయలు చొప్పున 5 సంవత్సరాలకు మీరు 75 వేల రూపాయలు మాకు వేస్తున్నారంటే మేము ఎంతగానో ఆనందపడుతున్నాము, ఎంతగానో మీకు రుణపడి ఉంటాము సార్. మా కడప జిల్లా తరఫున కాపు బలిజ వాళ్ళ తరఫున మీకు మహిళలందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చిన డబ్బుని వృధాగా ఏం చేయకుండా ఇచ్చిన డబ్బుతో మా ఆర్థిక ఇబ్బందులు తీర్చుకొని అలానే మేము అభివృద్ధి పరచుకుంటున్నాం సార్. మేమంటే పెద్దవాళ్ళని తెలుసు అనుకుంటున్నాం. పిల్లలు కూడా ఆడుకుంటా జగన్మా ఇది అమ్మ ఇది ఎంత బాగుంది, మనకి భోజనం ఎంత బాగుంది అని అట్లా చెప్పుకుంటే మాకు ఆశ్చర్యంగా ఉందండి. మేము ఇట్లా ఇంతకుముందు ఎప్పుడు వినలా, ఇంతకుముందు ఎప్పుడు స్కామ్లు అని విన్నాం కానీ స్కీమ్లు ఎన్నేస్తారు.
రామదల్లిన్న తర్వాత ఆశ్చర్యంగా మేము బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళం కాదు, కానీ మీరు అక్కడికి వచ్చి ఒకసారి నల్లబడలు మీరు ఒకసారి వస్తే మీకు నమస్కారం చేశాను సార్. మన జీవన కూడా చేశారు అందుకని కూడా అది రావాలి మాట్లాడాలని అనుకున్నామండి. మాకు అన్ని విధాల సహాయం చేసినందుకు మా కాపు నేర్చుకుంటున్నాం. నా కాపులకి అసలు ఎవరికి తెలియదండి, నేను ఒక్కదాన్నే కాదు, ఎవరికి బయటకు వచ్చి మాకు ఇన్ని స్కీమ్లు ఉంటాయనే అసలు విషయమే తెలియదు. తెలిసి నాకు మా వాళ్ళందరూ ఆశ్చర్యపోవడమే. కొన్ని పథకాలు కూడా వస్తాయ్యా, ఇంత చక్కగా అమలు పరుస్తున్నందుకు, ఈ కరోనా కష్టకాలంలో ఇంత బాధల్లో ఉండాలి కూడా ఇన్ని స్కీమ్లు మీరు చక్కగా